మన రక్షకుడైన దేవుని పరిశుద్ధనామములకు మహిమ కలుగునుగాక నేటి మన అనుదిన రక్షణ స్వార్థ వాక్య సందేశం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా మీకందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను నేటి దినము దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యమును మనము చదువుకుందాం సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయము ఆరవ వచనం నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి ప్రేమైనటువంటి దేవుని బిడ్డనారా ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి వాక్యము నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని సెలవిస్తుంటున్నాడు ఇక్కడ నీతిమంతుని యొక్క ఇల్లు గొప్ప ధననిధి అని సెలవిస్తున్నాడు నీతిమంతుడు అంటే ఎవరు నీతిమంతుడు అంటే ఎవరండి వాక్యం సెలవిస్తూ ఉంది ఈ లోకంలో నీతిమంత్రుడు అనేవాడు ఒక్కడను కూడా లేడు అని ఇదే వాక్యం సెలవిస్తుంటుంది ఈ భూలోకంలో ఒక్కరు కూడా నీతిమంత్రులు లేరు అయితే తిరిగి అదే వాక్యము అదే పరిశుద్ధ గ్రంథంలో నీతి మంత్రులు గొప్ప నిధి అని సెలవిస్తుంటుందండి ఇప్పుడు ఈ నీతి మంత్రుడు ఒక్కడు కూడా లేడు ఈ లోకంలో కానీ నీతి మంత్రులు గొప్ప నిధి కావాలంటే ఎలా అసలు నీతి మంత్రులు అంటే ఎవరు అని మనం ఇదే పరిశుద్ధ గ్రంథముల నుండి మనం చూసినట్లయితే రోమిలు రాసినటువంటి పత్రిక రోమిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలలో మనం చూసినట్లయితే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు హలే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎవరైతే యేసు క్రీస్తు రక్తం వలన విమోచించబడతారో వారు నీతిమంతులుగా పిలువబడతారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంటుందండి హాలెలూయా చూడండి ఈ లోకంలో ఇదే పరిశుద్ధ గ్రంథము నీతి మంతుడు కూడా లేరని తెలియచేసింది అయితే పాపులమైన మనవలను నీతిమంతులుగా మార్చట కొరకు ఆ దేవాది దేవుడే మానవ అయి ఈ భూలోకానికి దిగి వచ్చాడండి నీవు నేను చేసినటువంటి ఆ దరిద్రమైన పాపాల నుంచి విడిపించి మనమలను అవినీతి పరులుగా ఉంటున్నటువంటి మనవలను పాపాత్ములుగా ఉన్నటువంటి మనమలను నీతిమంతులుగా చేయుటకు ఆయన రక్తాన్ని దారపోచాడండి ఎవరైతే ఈ లోకములో నీతిమంతులుగా జీవించాలనుకుంటున్నారో ఎవరైతే దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవించాలనుకుంటున్నారో వారు ఏం చేయబడాలంటే ఇక్కడ ఆయన రక్తం వలన మనము కడగబడాలండి ఆయన రక్తం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడతాం ఇక వాక్యంలో మనం మరింతగా గమనించినట్లయితే ఎప్పుడైతే యేసు క్రీస్తు యొక్క రక్తము చేత మనం కడగబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ చేత బాప్తిజం తీసుకొని పరిశుద్ధుల సహవాసముతో పరిశుద్ధ సంఘంలో మనం చేర్చబడి ఉంటామో అప్పుడు మన జీవితము నీతిమంతులుగా ఉంచబడుతుంది అదే రీతిగా అతని యొక్క కుటుంబము కూడా అతని ఇల్లు కూడా గొప్ప ధననిధిగా మారిపోతుందండి ధననిధి అంటే ఈ లోక సంబంధమైన ధనము కాదండి ఈ లోక సంబంధమైన ఐశ్వర్యము కాదండి ఆ ఇంటిలో ఎలాంటి ధననిధి ఉంటుందంటే ఆరోగ్యకరమైనటువంటి జీవితాలు ఉంటాయండి సమాధానకరమైనటువంటి బ్రతుకులు ఉంటాయి సంతోషం ఉంటుంది ఆ ఇంటిలో ఆనందం ఉంటుంది ఆ ఇంటిలో ఎప్పుడు ఆ కుటుంబంలో ఆ కుటుంబంలో వారు దేవుణ్ణి కలిగి ఉంటారండి దేవుణ్ణి కలిగి ఉండడమే గొప్ప ధననిదండి ఈ లోకంలో ఈ బంగారు కాదండి డబ్బు కాదండి ఆస్తిపాస్తులు సంబంధించినటువంటి ఆ పట్టాలు కాదండి ఈ భూలోకంలో సంపాదించుకునే ధన ఇది కాదండి ఇదే పరిశుద్ధ గ్రంథము ఒక మాట సెలవిస్తూ ఉంటుంది ఒకడు సమస్తమును సంపాదించుకునిన వారి ప్రాణమును పోగొట్టుకున్నా ఏమి లాభము అంటుంది నిజమే కదా ఈ లోకంలో నువ్వు ఎంత ధననిధి లోక సంబంధమైన ధననిధి ఎంత సంపాదించుకున్నాను నీ ప్రాణమును నువ్వు కాపాడుకోలేకపోతే నీ ప్రాణంకు నువ్వు సమాధానం ఇవ్వలేకపోతే నీ ప్రాణానికి నువ్వు సంతోషం ఇవ్వలేకపోతే నీ ప్రాణానికి నెమ్మది ఇవ్వలేకపోతే ఏమి లాభము ఈ కా ఈ దినాల్లో మనం చూసినట్లయితే అనేక మంది ధనవంతులు అనేక మంది ఐశ్వర్యవంతులు అనేక మంది వ్యాపారస్తులు ఈ విధంగా తెలియజేస్తుంటున్నారండి ప్రతిరోజు కూడా మేము త్రాగనిది మాకు నిద్ర పట్టడం లేదు అంటారు మాకు సమాధానం లేక త్రాగుతున్నాం నెమ్మది లేక త్రాగుతున్నాం మాకు ఈ చెడు వ్యసనాలన్నీ ఎందుకు కారణమైనాయంటే మాకు ఈ లోకంలో మాకు నెమ్మది సమాధానం సంతోషం దొరకడం లేదు అందుకే ఈ చెడ్డ వ్యసనాలకు వెళ్ళి ఆ మత్తు ద్వారా ఆ పాపపు జీవితాల ద్వారా మేము ఆనందిస్తున్నామంటున్నారండి దాని ద్వారా వారికి వచ్చేది లాభం ఏమిటంటే మరణం అండి మరణం అండి అయితే దేవుని బిడ్డలు ఏసుక్రీస్తు రక్తం చేత విమోచించబడి నీతిమంతులుగా తీర్చబడిన వారికి ఇలాంటి పరిస్థితులు ఉండవండి ఇలాంటి బాధలు ఉండవు ఇలాంటి కష్టాలు ఉండవు ఇలాంటి అసమాధానమైన జీవితం ఉండదండి వారి జీవితం ఎప్పుడూ కూడా సమాధానకరంగా ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది ఆ కుటుంబం ఎప్పుడు కూడా అందరి దృష్టిలో దీవించబడతా ఉంటుంది ఎంత నీకు ఎంత డబ్బు సంపాదించుకున్నా కానీ నీ ఇంటిలో సమాధానం లేకపోతే నీ ఇంటిలో నెమ్మది లేకపోతే నీ ఇంటిలో సంతోషం లేకపోతే నీ భార్య నీ మాటకు లోబడకపోతే నీ పిల్లలు నీ మాటకు లోబడకపోతే నీ యొక్క అధికారము నీ హోదా నీ సంపాదన ఎవరికోసమండి కనుక ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలంలో పరిశుద్ధ గ్రంథం మరి ఒకసారి జ్ఞాపకం నీతి నీతిమంతుని ఇల్లు గొప్ప అండి ఎవరని నీతి మంతులు అంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత తండ్రి కుమార నామము చేత బాప్తిజం తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఈ లోక పాపమును విడిచిపెట్టి ఈ లోక చెడు జీవితాన్ని విడిచిపెట్టి చెడు వ్యసనాలను విడిచిపెట్టి నూతన స్వభావము క్రీస్తు యేసు యొక్క స్వభావాన్ని ధరించుకుంటారో ఆ రక్తం చేత కడగబడి విమోచించబడతారు వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు వారి కుటుంబము వారి జీవితము గొప్ప పరలోక ధననిధితో దేవుడు నింపుతాడు ఆయన క్షేమములతో నింపుతాడు ఆయన ఆరోగ్యముతో నింపుతాడు ఆయన సమాధానంతో నింపుతాడు ఆయన నెమ్మదినిచ్చి నింపుతాడు ఆయన సంతోషాన్ని నుంచి నింపుతాడు నీ జీవితంలో నీ కుటుంబంలో ఎల్లప్పుడూ తృప్తికరముగా బ్రతుకుతారండి కనుక దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలంలో ఉదయ కాలంలో ఒక నిర్ణయం తీసుకుందాం ఇంకా మనం నీతిమంతులుగా తీర్చబడకపోతే ప్రభు దృష్టిలో ఇంకా మనము పాపలముగా ఉన్నట్లయితే దానికి సంభవించేటువంటి పరిస్థితి రోమపత్రిక తొమ్మిదవ వచనంలో తెలియజేస్తుంది మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము అవునండి మనము ఆయన ఉగ్రత నుండి మనకు రాబోతున్నటువంటి ఉగ్రత ఆ భయంకరమైనటువంటి నరకం నుండి మనము తప్పించబడతాం రక్షింపబడతాం కనుక ఒక తీర్మానం తీసుకుందాం ఈ యొక్క ఉదయకాలంలో ప్రభువా నేను ఎంతో సంపాదిస్తున్నాను తండ్రి ఎన్నో వ్యాపారాలు చేస్తూ పగులంతా కూడా ఎంతో ప్రయాసపడుతున్నాను ఎంతో సంపాదించి కూడా ఇంటికి వెళ్ళాలంటే నెమ్మది లేదు ఇంటిలో సమాధానం లేదు ప్రేమలు లేవు సంతోషం లేదు ఐక్యత లేదు తృప్తి లేదు అయితే ఈ దినం నుండి నా పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి ఈ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నీ రక్తం చేత నేను కలగబడి విమోచించబడి ప్రభువా నేను నీ దృష్టిలో నీతిమంతునిగా మారాలని ఇష్టపడుతున్నాను ఎందుచేతనంటే నీ ద్వారా నీతిమంతునిగా అయితే నా కుటుంబం రక్షింపబడుతుంది నా కుటుంబం సమాధానంగా ఉంటుంది నా కుటుంబంలో ప్రేమ కలిగి ఉంటున్నారు నా కుటుంబం వాళ్ళు సంతోషం కలిగి ఉంటారని ఒక ఆశతో దేవుని సన్నిధికి వద్దాం ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన దేవ కృపగలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు సయ్య ఇదిగో దేవ ఈ ఉదయ కాలంలో ప్రవ్వ ఒక అద్భుతమైనటువంటి మాటను ప్రవ్వ మీరు మీ వాక్ ద్వారా మాకు బయలుపరిచినందుకు వందనాలు తండ్రి అవును తండ్రి నీతి ఇల్లు గొప్ప ధననిది అని నీ వాక్యం చెలవ ఇచ్చి ఉండగా అవును తండ్రి మేము ఎప్పుడైతే ప్రవ్వ నీ రక్తము చేత కడగబడి మేము నీతిమంతులుగా మార్చబడతాము అప్పుడు ప్రవ్వా నీ పరలోకపు ధననిధి నాయన నీకు నీ ఆధీనంలో ఉన్నటువంటి సమాధానము సంతోషము ఆనందము నెమ్మది తండ్రి తృప్తి ప్రవ్వా నాయన మీరు మాకు సమృద్ధిగా అనుగ్రహిస్తారు తండ్రి మా కుటుంబం అంతా కూడా తండ్రి ఆ ధననిధితో నింపి ప్రవ్వ నాయన మమ్మల్ని తండ్రి క్షేమకరంగా ఆరోగ్యకరంగా నాయన నాయన ఇహలోక సంబంధమైనటువంటి ఆరాటాలు పోరాటాలు కాకుండా నాయన మేము నీతి కొరకు జీవించినట్లుగా నీతిగా మారినట్లుగా నీ కృపతో మాకు సహాయం ఇచ్చేయమని కోరుకుంటూ ఏ సూపిస్తున్నాం పేరిట అడుగుచున్నాను తండ్రి ఆ